రానున్న గ్రూప్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మనము ఈరోజు పాలిటిక్స్ సంబంధించిన కాంటెంపరీ ఇష్యూస్ గురించి చూద్దాం. అయితే ఈరోజు మనం నేర్చుకునే అంశం సబార్డినేట్ కోడ్స్. ఈ సబార్డినేట్ కోడ్స్ అంటే ఏంటి? ఫస్ట్, ఈ సబార్డినేట్ కోడ్స్ అనేవి మనకు భారత రాజ్యాంగంలో ముందుగానే వివరించారు. ఆర్టికల్ 233 నుంచి 237 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా సబార్డినేట్ కోడ్లకు సంబంధించినవి. అయితే ఈ సబార్డినేట్ కోడ్లు అనేవి జిల్లా న్యాయ వ్యవస్థ ఇవి హైకోర్టు పరిధిలో పనిచేస్తాయి. ఈ జిల్లా జడ్జ్గా నియామకం చెందాలి అని అంటే వాళ్ళకు 7 సంవత్సరాలు, అంటే మినిమం 7 సంవత్సరాలు తగ్గకుండా వాళ్ళు కింది కోర్టులలో న్యాయవాది వృత్తిలో ఉండి ఉండాలి. అయితే ఈ జిల్లా సబార్డినేట్ కోర్టులో జడ్జ్గా నియమించడానికి గవర్నర్ హైకోర్టు అనుమతితో హైకోర్టుని సంప్రదించి ఈ జడ్జిల్ని నియమించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సబార్డినేట్ కోర్ట్స్ అనేటివి ప్రస్తుతం మనకి వార్తల్లో ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది అంటే ఈ కోర్టుల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉండడం పైన సుప్రీంకోర్టు ఆందోళనను వ్యక్తం చేసింది. అసలు నేపథ్యం ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ సబార్డినేట్ కోర్ట్స్ అనేవి సామాన్య జీవితంలో ఎంతవరకు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే మనకి ఏ కేసెస్ వచ్చినా కానీ ముందుగా వెళ్ళేది మన దగ్గరలో ఉన్న సబార్డినేట్ కోర్ట్స్, అంటే జిల్లా సెషన్ కోర్ట్స్ని మనము ఆశ్రయిస్తాము. అయితే ఇది విచారణ నిర్వహించడం కానీ, సివిల్ తగాదాలను పరిష్కరించడం, చట్టానికి వెన్నుముక వంటి అంశాలను అమర్చపరచడం వంటి విధులను నిర్వహించడం సబార్డినేట్ యొక్క ముఖ్య బాధ్యత. దిగువ స్థాయి న్యాయ వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నా కానీ ప్రధాన సమస్య న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటం అనేది మన ముందున్న ఈ సబార్డినేట్ కోర్టుల ముందున్న ముఖ్య విషయం. ప్రస్తుతం దిగువ స్థాయి కోర్టులో 5133 జడ్జీల పోస్టులను భర్తీ చేయవలసి ఉంది. మరి దేశవ్యాప్తంగా 22677 పోస్టులు అనేటి ఖాళీ ఉండడం అనేది పెద్ద ఎత్తున విచారించవలసిన విషయమే. వీటిలో ఉన్న సమస్యలు ఏంటి? నియామకాలకు సంబంధించిన సమస్య. నార్మల్గా అయితే గవర్నర్ ఈ జడ్జీలను హైకోర్టును సంప్రదించి ఈ జడ్జీల నియామకం అనేది చేపడతారు. మరి ఇక్కడేమవుతుంది, ఇది ఎందుకు సమస్యగా నెలకొని ఉన్నదంటే అప్లికేషన్స్ని ఆహ్వానించడం, పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడంలో భారీగా జాప్యం ఏర్పడడం అనేది ప్రధాన అంశంగా ఇక్కడ మనము గుర్తించాలి. మరి కొన్ని రాష్ట్రాలు చూసినట్లయితే న్యాయమూర్తుల నియామకాలు సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలపరిమితిని అది మించిపోవడం అనేది కూడా ఇక్కడ మనము గుర్తించాలి. పెండింగ్లో కుప్పలు తప్పులుగా కేసులు, అంటే రోజువారి కంటే మనము పెండింగ్ కేసులు అనేది ఎక్కువగా అవ్వడం అనేది కూడా ఈ నియామకానికి ఒక అవరోధంగానే మనం గుర్తించాలి. గత 10 ఏళ్లలో 22.57 లక్షల పెండింగ్ కేసులు అనేది నమోదై ఉండడం అనేది చాలా పెద్ద ఒక అవరోధంగా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. వీటిలో కొన్ని 2-3 దశాబ్దాల క్రితం నాటివి కూడా ఉన్నాయనడంలో, అంటే న్యాయ వ్యవస్థ యొక్క నియామకాలు మరియు వాటి యొక్క జాప్యం అవ్వడ జాప్య నియామకాల్లో జాప్యం జరగడానికి ఈ కేసులు అనేటివి కూడా
ఒక ప్రధాన అంశంగా మనము గుర్తించాలి. విచారణ వృత్తిలో దేశవ్యాప్తంగా దిగువ స్థాయి కోర్టులో ఒకే విధానం అమలులో లేకపోవడం, అంటే ఒక రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా వాటి యొక్క అమలు అనేది అమలు ప్రక్రియ అనేది జరపడం, ఎక్కువ ఆవృత్తి లేకపోయినట్లయితే తక్కువ కాలంలో ఎక్కువ కేసులు విచారించడానికి అవకాశం ఉంటుంది. ఇలా తీర్పించే ఇలా వాళ్ళు ఇచ్చే సమాధానంలో వాళ్ళు జడ్జెస్ ఇచ్చే తీర్పులో నాణ్యతను దెబ్బతీయడం అనేది దెబ్బతీయడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కేసులన్నింటికీ ఒకే రకమైన తీర్పును ఇవ్వడానికి వీలున్నట్లయితే ఆ కేసులనేటి పెండింగ్లో ఉండకుండా పోవడానికి మనకి పెండింగ్లో ఉండకుండా చూసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని వ్యక్తి యొక్క సమస్యను బట్టి ఆ కోర్టు నుంచి కేసుకు తీర్పు రావాల్సిన అవసరం ఉంటుంది. దీనికి పట్టే వ్యవధి చాలా ఎక్కువగా కావడం వలన ఈ నియామకాలు అనేటివి జాప్యం జరుగుతుంది. దీనివల్ల కేసు వ్యవధిలో తారతమ్యత కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సాక్ష్యాల సేకరణలో సాక్షుల విచారణలో జాప్యం, ఇది మొత్తం కోర్టు విధానంపై ప్రభావం చూపుతుంది. అంటే వ్యక్తి యొక్క కేసుని పరిశీలనలోకి తీసుకున్నప్పుడు వారి యొక్క ఆ సిచ్యువేషన్ని బట్టి వారి యొక్క విచారణలో తీసుకునే టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. దీనివల్ల కోర్టు యొక్క గడువు అనేది మించిపోతుంది. ఒక కేసుని ఎక్కువ రోజులు వారు పరిశీలించాల్సిన అవసరం పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మౌలిక వసతులు లేమి, కావలసిన మానవ లేదా ఆర్థిక పరమైన వనరుల సదుపాయం అనేది సరిగ్గా లేకపోవడం, దీనివల్ల కోర్టుల్లో ఉన్న పని వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. అయితే ఇందులో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి లీగల్ పారాలీగల్ సిబ్బంది లేకపోవడం, అంటే విచారణ జరిపే శిక్షణ పొందిన సిబ్బంది కొరత అనేది ఎక్కువగా ఉంది. ఇంకోటి సిబ్బంది నియామకాలకు అవసరమైన మరియు తగినన్ని నిధులు లేకపోవడము. ఇక నియమితమైన సిబ్బందికి తగిన మద్దతు అనేది లభించకపోవడం, అంటే వీళ్ళు మనకి న్యాయపరమైన కాకుండా ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి సౌలభ్యం కూడా అందకపోవడం వల్ల కేసు విచారణలో మనకి జాప్యం ఏర్పడుతుంది. సరే, మరి మనకి ఈ సబార్డినేట్ కోర్టులకు సంబంధించి ప్రస్తుతం మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, మనకున్న ముందున్న మార్గం ఏంటి? అంటే నిర్ణీత కాలంలో నియామకాలు చేపట్టడం, ఇందుకు హైకోర్టులు రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల మధ్య మంచి సమన్వయం అవసరం. అంటే హైకోర్టులు అనేది ఈ సబార్డినేట్ కోర్ట్స్ని రెగ్యులేటింగ్ చేస్తుంది అన్నట్టు. హైకోర్టు ఈ సబార్డినేట్ కోర్ట్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇలా రెగ్యులేట్ చేసినప్పుడు రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల మధ్య, అంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కూడా మనకు ప్రొవైడ్ చేసినట్టయితే కేసుల్లో జాప్యం ఉండాల్సిన అవసరం లేకుండా చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం పెద్ద ఎత్తున మానవ శక్తి వనరులు అవసరం, అంటే కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణ అవసరం. అంటే ఏవైతే మనకి సిబ్బందిని విచారించే ట్రైనింగ్ అడ్వకేట్స్ అనేది లేకపోవడం అనేది ఇక్కడ మనం విచారించాల్సిన అవసరం. అంటే ఈ ట్రైనింగ్ అడ్వకేట్స్ని ఇంకా అలాంటి ట్రైనింగ్స్ అనే సెంటర్స్ని ఎక్కువగా పెంచడము, ఆ ట్రైనింగ్ అడ్వకేట్స్ కొరత అనేది లేకుండా చూడడం వల్ల కేసు విచారణలో జాప్యం లేకుండా మనం చూసుకోవచ్చు. దీనికి కావలసిన ప్రణాళిక మరియు పెంచిన బడ్జెట్ నిర్మాణాత్మక అమలు అనేది దీనికి అవసరం. లీగల్ మరియు పారాలీగల్ సిబ్బందిని కూడా నైష్పత్తిక ప్రాతిపాదికన నియామకం జరపాలి. అంటే ఏదైతే
మనకు ప్రొసీజర్లో మనకు ఇస్తారో ఆ ప్రాతిపదికన నిష్పత్తి ప్రాతిపదికన ఈ నియామకం అనేది జరపాలి. ఇదే సమయంలో మంచి శిక్షణ పొందిన సిబ్బందిని కూడా అవసరము. అంటే ఏదైతే వెల్ ట్రైన్డ్ అయినా విచారణ జరిపించే దాంట్లో వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ని వెల్ ట్రైన్డ్ లాయర్స్ని మనము రిక్రూట్ చేసుకోవడం, సాక్షులను పరీక్షించడానికి ఈ వెల్ ట్రైన్డ్ అడ్వకేట్స్ అనేది చాలా అవసరం. ఇతర సర్వీసుల మాదిరిగానే అఖిల భారత జ్యుడిషియల్ సర్వీసు పరీక్షలు నిర్వహించటం. అంటే ఇప్పటివరకు మనకి హైకోర్టు కానీ సివిల్స్ మనకి వేరే సుప్రీంకోర్టులో కానీ ఏదైనా జనరల్గా మనకు మనము అపాయింట్ చేసుకోవాలి అనుకుంటే ఒక టెస్ట్ ద్వారా ఒక ఎగ్జామినేషన్ ద్వారా మనము ఎగ్జామినేషన్ ద్వారా మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే మనకి సబార్డినేట్ కోర్ట్స్లో జడ్జిల నియామకం అనేది పూర్తిగా హైకోర్టు రికమెండ్ చేసిన వాళ్ళని గవర్నర్ నియమించడం జరుగుతుంది. అంటే ఇలాంటి పద్ధతిని పూర్తిగా తొలగించడం మంచిది అని చెప్పేసి ఇక్కడ ఉన్న పెను సవాల్. వీటి ద్వారా దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి న్యాయమూర్తి నియామకాలు అని జరిపించడం అనేది కొంతవరకు సాధ్యమయ్యే విషయమే. అయితే ఇలాంటి నియామకం అనేది నియామకం అని చేపట్టడం వలన ఎంతో అంటే ఎంతో మంచి దేశంలో ప్రతిభావంతులను చట్టపరంగా ఆకర్షించడానికి వాళ్లకు ప్రోత్సహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయపాలన విధానాన్ని మెరుగుపరిచేందుకు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం. ఈ కోర్టుల ఏర్పాటు ద్వారా ప్రజలే కేంద్రంగా సమర్థవంతమైన న్యాయ సేవలు అందించడానికి ఇక్కడ చాలా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.